వెల్కమ్ బ్యాక్. ఎవరు ఏ ఉద్దేశాలతో కామెంట్స్ చేస్తున్నారు, ఏ ఉద్దేశాలతో మద్దతు పలుకుతున్నారు, లేకపోతే ఏ ఉద్దేశాలతో ప్రశ్నలు సంధిస్తున్నారు అనేది కూడా ఆసక్తిగా మారింది. ఎస్, మనతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎన్ లక్ష్మీనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం సార్. లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేస్తున్నాం, మన కేటీఆర్ ఏదైతే విశాఖ ఉక్కు సంబంధించినటువంటి అంశంలో మద్దతు తెలిపారో దానిపైన మీ పార్టీ అధ్యక్షుడు చాలా కొంత వ్యంగ్యంగా కావచ్చు, లేదా విమర్శనాత్మకంగా ఇక్కడ ఏడిపేదో ఏడవచ్చు కదా, మీకు అక్కడ ఉద్యమాలు చేసే వాళ్ళు చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి నిజాం షుగర్స్ మీరేం చేశారు, లేకపోతే మిగిలినటువంటి అంశాలపైన ప్రశ్నించారు, ఎందుకు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో తాము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడిపిస్తామని చెప్పారు. ఇవాళ నడిచే ఫ్యాక్టరీని కనీసం ఆ ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతోనైనా నడిచేటువంటి ఫ్యాక్టరీని మొత్తానికి ఇప్పుడు ఈ పరిస్థితి దాపరించు. మరి అదే రకంగా టెక్స్టైల్స్ సంబంధించినటువంటి దాంట్లో కేంద్రం అలాట్మెంట్ చేసినటువంటి టెక్స్టైల్ పార్క్ సంబంధించి భూములు ఇవాళ రైతుల నుంచి ధర దత్తం చేసుకున్నటువంటి భూములలో మరి డిఫరెన్స్ ప్రైస్ తోని అమ్మేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరొక విషయం ఏంటంటే ఐటీఐఆర్ పార్క్ కు సంబంధించి కేంద్రము 2015లో మీటింగ్ పెడితే 2015లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల విషయంలో రాష్ట్రము మరి కేంద్రము రెండు కూడా రాష్ట్రం డిపిఆర్ ఇస్తే దాంట్లో కాంట్రిబ్యూట్ చేసి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి రాష్ట్రం వైపు నుంచి ప్రతిస్పందన లేకపోవడం వల్ల 2017 వరకు ఎదురు చూసిన తర్వాత పాలసీలో విధానపరమైనటువంటి మార్పుల వల్ల ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రాజెక్టు రాకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే కేసీఆర్ గారి సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో అక్కన్నపేట నుంచి మెదక్ వరకు 17 కిలోమీటర్లకు సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏదైతే ఉన్నదో అది కల్పకపోవడం వల్ల 17 కిలోమీటర్లు విషయంలో తెలుపుతామంటే మీకున్న అభ్యంతరం ఏంటి అనేది పాయింట్, ఎందుకు మీరు అభ్యంతరం చెప్తున్నారు? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయనా, లేకపోతే నిజంగా కూడా అది మీకు డ్యామేజ్ చేస్తుందనే, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిసి కేంద్ర నిర్ణయాలపైన ఉద్యమాలు చేస్తాయి, వీళ్ళంతా ఒకటి అవుతారని భయపడుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎప్పుడైనా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మాట్లాడేది ఏంది, మాకు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యము అని మాట్లాడుతుంది. తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని మాట్లాడే వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల బారిన పడేసింది, 32,000 కోట్లు వడ్డీలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది, అసలుతో కలిపితే కిస్తులు కట్టాల్సింది 52,000 కోట్లు, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో 7-8 తారీఖు వరకు ప్రభుత్వ నౌకరీ ఫస్ట్ జీతం వస్తుంది అనుకుంటారు. ఇవాళ 7-8 తారీఖు వరకు జీతాలు ఇవ్వలేదు. మీరు ఏదైతే చేయాలో మీరు చేసి మాట్లాడే అర్హత ఉంటే బాగుంటది. చేస్తామని 100 రోజుల్లో చేస్తామని ఆ ఉన్న ఫ్యాక్టరీని మూసేసిండ్రు, ఆ ఫ్యాక్టరీ మూత పడకుండా ఉండేందుకోసం, నష్టాల బారిన పడి మూత పడకుండా ఉండేందుకోసం, ఆ ఉద్యోగాలు కొనసాగడం కోసం ప్రభుత్వం ఫండింగ్ చేసేటువంటి పరిస్థితిని ప్రతి ఏటా ఉండేటువంటి పరిస్థితిని అధిగమించడం గారు అది ఇక్కడ వాళ్ళ ఇష్యూ అంతా కూడా. ఇక్కడ మీరు చేయాల్సింది చేయకుండా మా మీద ఏదో టార్గెట్ చేసే విధంగా దాని ద్వారా లబ్ధి పొందే విధంగా మీరు ఎట్లా మాట్లాడతారు అనేటువంటిది. ఎస్, నిజాం షుగర్స్ విషయంలో ఇటీవల కొంతమంది మిగిలినటువంటి వాళ్ళ పాదయాత్ర కూడా, నేను మీకు ఒక్కటే విషయం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు 100 ప్రశ్నలు వేయండి ఈ విశాఖ ఉక్కు సంబంధించి, దాని గురించి లక్ష్మీనారాయణ గారు సమాధానం చెప్పాడు. ఏ బీజేపీ నాయకుడు కూడా సూటిగా దాని గురించి సమాధానం చెప్పారు, అవి తప్పితే మిగతా అన్ని ప్రశ్నిస్తారు. ఇవాళ ఒకటే నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరైనా కానీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని ఒక భావోద్వేగ పోరాటము, కొన్ని బలిదానాల తర్వాత వచ్చినటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి
ఈ కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మకండి అని కనీసము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు చేసినటువంటి రిక్వెస్ట్ అయినా మన్నిస్తారా? బాహాటంగా ప్రజల వైపు నుంచి జరుగుతున్నటువంటి పోరాటాన్ని గౌరవించి వైజాగ్ లో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు, ఆంధ్ర మొత్తం ఉన్నటువంటి ప్రజల యొక్క పోరాటాన్ని మన్నించి ఇవాళ డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వాన్ని అక్కడ బీజేపీ యూనిట్ కానీ ఇక్కడ వాళ్ళు అడుగుతారా? అది మొదటి ప్రశ్న. రెండవది, ఎస్ మీరు అడిగే వాటికి మేము సమాధానం చెప్తాం, కానీ నేనేమంటున్నా అంటే లక్ష్మీనారాయణ గారు ఒక మాజీ శాసనసభ్యుడిగా ఐటీఐఆర్ గురించి ఇప్పుడు కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఐటీఐఆర్ ని మొత్తంగా పాలసీనే రద్దు చేశాము, కాబట్టి అది కర్ణాటకలో పోయింది, ఒడిశాలో పోయింది, తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏం లేదని చెప్పి మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏదో డిపిఆర్ అంటారు, డిపిఆర్ ఉండదు దానికి, ఇవాళ తెలియదు. ఇప్పుడు మరి కర్ణాటక కూడా ఇవ్వలేదా? బీజేపీ గవర్నమెంట్ ఉండే కదా. ఒడిశా కూడా ఇవ్వలేదా? పట్నాయక్ గారి గవర్నమెంట్ ఉంది కదా. కాబట్టి నేనేమంటున్నా, తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలు ఎందుకు? ఇవాళ మీరు విశాఖ ఉక్కు గురించి అడుగుతున్నారు. ఎస్, నేను చెప్పాను, బాధ్యతగా తెలుగు వాళ్ళలాగా దేశం మొత్తంలో జరుగుతున్నటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా లాభాల్లో ఉన్న సంస్థలు కూడా అమ్ముకు తొక్కుతున్నారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఐసిని కూడా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్ఐసిని ఏకంగా 27 సవరణలు చేసి యాక్ట్ కి ద్రవ్య బిల్లులో పెట్టి అమ్మే ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు, దేశానికి నష్టమవుతుంది అని చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం. అక్కడికి ఆగట్లేదు, మీరు అక్కడికి ఆగట్లేదు. సింగరేణి అన్నారు, సింగరేణి చేస్తారనేటువంటిది చెప్పారు, బిహెచ్ఎల్ చేయబోతున్నారేమో అనేటువంటిది చెప్పారు, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు అన్నారు. అంటే భయభ్రాంతులను గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు. మళ్ళీ ఒక ఎమోషనల్ అంశాలను టచ్ చేస్తే ఒకటి విషయం, అసలే జరగని విషయాల గురించి మేము మాట్లాడితే మీరు భయభ్రాంతులు. ఒకవైపు ఇప్పుడు అన్ని ఎయిర్పోర్ట్లు అదానికి ధారాదత్తం చేస్తున్నారు, సీ పోర్ట్లు అదానికి అంబానీకి పోతా ఉన్నాయి. ఇవాళ ఎయిర్ ఇండియా ఎట్లా లాస్ లో ఉంది, రైల్వేలో 111 అత్యంత బిజీగా ఉండి రైల్వేలకు ఆదాయం వచ్చేటటువంటి ఒక లైన్లని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. 63,000 కోట్ల రూపాయల సంవత్సరంలో 63,000 కోట్ల ఆదాయాన్ని రైల్వే కోల్పోబోతా ఉంది. ఎవరు అడిగారు మిమ్మల్ని రైల్వే లైన్లను ప్రైవేట్ పరం చేయమని? లక్ష్మీనారాయణ గారు ఏం చెప్తారు? నేను ఏమన్నా అడుగుతున్నావా? జరుగుతున్నవి జరగబోయేట ప్రశ్నిస్తే తప్పెట్లా అవుతుంది అని? జరుగుతుంది కాబట్టి ఆందోళన చెందుతున్నాం. ఆ చేయడానికి తప్పనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారు. yes, yes. అమ్ముకోండి. లక్ష్మణ్ గారు, నేను ఒక విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో తెలంగాణ ఉద్యమంలో అనేక మంది బలిదానం చేసి రాష్ట్రం తీసుకున్నటువంటి ఉద్యమంలో ఆ ప్రాణాలు బలిపెట్టినటువంటి సందర్భంగా, రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంగా ఆ ఫ్యాక్టరీ గేటు ముందట పెట్టినటువంటి మీటింగ్ లో ఈ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని అన్నటువంటిది ఎవరు? నేను తప్పుడు మాట్లాడాను, తప్పుడు మాట్లాడితే తలకాయ నరుక్కుంటా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. మేమేం చెప్తా ఉన్నాం, విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి అది భవిష్యత్తులో కొనసాగాలంటే ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటిది ఉన్నది, ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉన్నాం. మేము ఇక్కడ ఏం దాపరికం చేస్తలేము, ద్రోహం చేస్తలేము. అది నిలబడాలంటే, అది లాభాల బాట పట్టాలంటే, అది అది సస్టైన్ కావాలంటే, దానిలో ఉన్నటువంటి ఉద్యోగులు కొనసాగాలంటే, అది వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఏదైతే ఉన్నదో, ఇలా షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే బంద్ పడ్డదో, ఆ దశకు ఆ రకమైనటువంటి స్థితికి తీసుకపోకుండా దాన్ని ప్రైవేటైజేషన్ ఓపెన్ గా చెప్పి గ్లోబల్ మార్కెట్ ఏదైతే పిలుస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. డిస్ఇన్వెస్ట్మెంట్ చెప్పి మరీ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది కూడా స్పష్టంగా మీరు చెప్పి చేస్తున్నారు కాబట్టి అంగీకరిస్తారా? కాదు కదా లక్ష్మీ గారు, మీరు చెప్పారు కాబట్టి అందరూ దాన్ని అంగీకరించాలా? మేము చెప్పాము చేస్తున్నాము అని అంటే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, దాన్ని ఆదాయాలు బట్టి ఇచ్చే మార్గాలు ఏమున్నాయో, లేకపోతే దానికి ఉన్న ఆస్తుల విలువ ఎంత, అవన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని కదా ముఖ్యమంత్రి లేఖలు రాసిన ప్రతిపక్ష వాళ్ళు అడిగినా కూడా. దయాకర్ గారు చెప్పి చేస్తున్నాం అనేది వీరి వాదన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? మెట్రో వాటర్ ఉన్నాయి,
ఇవాళ ఆర్టీసీ ఆర్టీసీ అన్ని నేను ఆర్టీసీ ఇచ్చినప్పుడు మాట్లాడదాము లక్ష్మీనారాయణ గారు, దానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నారు మాట్లాడదాం. ఐఏపీఎస్ ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పి ప్రైవేటీకరించలేదు గవర్నమెంట్ లో చేర్చుకున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది, దానికి ఏం చెప్తారు? రెడ్డి గారు ఏంటి దాకర్ గారు రియాక్ట్ అవ్వాలి ఏంటి ఏంటి సార్? ఇవాళ సరే మేము అడిగాము తప్పనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అక్కడ ప్రజల తరపున దానికి లక్ష కోట్ల ఆస్తులు ఉన్నాయి, మీరు స్వంత గనులు ఇవ్వకపోవడం మూలాన్నే ఇవాళ ఓపెన్ మార్కెట్ లో ముడి ఖనిజము 5,600 రూపాయలు పర్ మెట్రిక్ టన్ మీరు వాళ్ళు కొట్టడం మూలాన్నే లాస్లు వస్తున్నాయి, మీరు క్యాప్టివ్ మైనింగ్ అవకాశం ఇవ్వండి గనులు కేటాయించమని చెప్పారు, అవి చేస్తే సరిపోతుందని చెప్పారు. మరి ఆయన కూడా తప్పేనా? ఆయన రాష్ట్ర ప్రజల తరపున అడిగాడు, అది కూడా తప్పేనా? అక్కడ పోరాటం చేస్తున్నటువంటి కార్మికులు తప్ప ఆడ కార్మికులను రోడ్డు వేయడం కరెక్టా? రైల్వేలను ఎందుకు ప్రయోగిస్తున్నారు? సమాధానం చెప్పరు. చెప్పి చేస్తున్నామని ఒకరు చెప్తున్నారు, లేదా చెప్పింది చేయట్లేదు అనేది ఇంకో ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు విభజన చట్టంలోని అంశాలన్నీ కూడా కేంద్రం రాష్ట్రం కలిసి సాధించుకోవాల్సినవి, అవే సాధించుకోలేదు. ఉన్నవి ఈరోజు ఇప్పుడు ఇక్కడ బీజేపీకి తలనొప్పి ఎక్కడొచ్చిందంటే ఉన్నవి అమ్మడం వల్ల సమస్య వచ్చింది, ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పుకోలేని స్థితికి వచ్చింది. ఇప్పుడు మీరు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఎవరో మిత్రుడు వేసిన దానికి ప్రతిగా దెర్ ఇస్ నో మోర్ వ్యాగన్ ఫ్యాక్టరీ అని చెప్పి మినిస్టర్ గారు ఇచ్చిందే ఈరోజు మన ముందు కనబడుతున్నది. అంటే నేను ఏమంటున్నా, బీజేపీ ప్రశ్నించడం అనేది ఓకే, కానీ వాళ్ళు చేయాల్సిన పనులు కూడా చేయలేదు కదా. ఇక్కడ సమస్య అది, ఇలా ఇన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ కామ్గా కూర్చున్నది, ఇప్పుడు బీజేపీ మీద నిలదీస్తున్నది. వీళ్ళిద్దరికి రాజకీయంగా ఇప్పుడు అస్తిత్వ సమస్యలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అడుగుతున్నారు, టీఆర్ఎస్ అడుగుతుంది, బీజేపీ కూడా అడుగుతుంది మీరు చేయాల్సిన మీరెందుకు చేయలేదని, టీఆర్ఎస్ కూడా అడుగుతుంది మరి మీరేం చేసిందని. కాబట్టి ఇవి రెండు కూడా ఈ రోజు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా జరుగుతుందనేది నా ఆలోచన అయితే. కానీ అలా పొలిటికల్ టాక్టిక్స్ లో రెండు కూడా ఒకరిని మించిన ఒకరి ఊహ వ్యూహాలతో ముందుకు పోతున్నారు తప్పితే ఇది ప్రజలకు ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనేది రాజకీయ వ్యూహాలే సార్. విషయాలు కూడా జరుగుతున్నవే కదా, ఉన్న విషయాలు కూడా కంటికి కనిపిస్తున్న అంశాలనే కదా మేము అడుగుతున్నది అనేటువంటిది. 100 రోజుల్లో ఏం చేశారు అడిగేది, ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు కూడా కంటికి కనిపిస్తున్నాయి కదా అడిగేది శ్రీహర్ గారు. ఇప్పుడు ఇద్దరిని ఎవరు అనాలి? ఇప్పుడు ఒక న్యూట్రలిస్ట్ గా నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా అయితే నేను ఇద్దరిని అంట, శ్రీహర్ గా మీరు ఒక జర్నలిస్ట్ గా మీరు ఎవరిని అనాలి? ఇద్దరిని అనాల్సి వస్తుంది కదా. సో ఈ రోజు నేను అంటున్నా ఈ పంచాయతీల వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావట్లేవు, గతంలో కూడా జరిగినాయి, అది దుబ్బాకలో జరిగినప్పుడు జరిగినాయి, అవి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలప్పుడు జరిగినప్పుడు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అయినపోయిన తర్వాత రెండు పార్టీలు లేదంటే రెండు ప్రభుత్వాలు వీటికి సంబంధించిన అంశంలో ఎంత మేరకు పోరాడుతాయి అనే దాని దగ్గర ఇంకా అడుగుదాం సార్. శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు ఈ ఒక అంశాన్ని అడిగారు, ఓకే విభజన హామీలకు సంబంధించి లేదా 10th షెడ్యూల్లో ఉన్నటువంటివి 9th షెడ్యూల్ ఉన్నటువంటి అంశాలు ఇంకా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూర్చొని డిస్కస్ చేసుకొని పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాల విషయంలో మాత్రం చొరవ కనిపించట్లేదు, వీటిని మాత్రం చూపిస్తున్నారు అంటే ఏంటి ఉద్దేశం అని. ఇప్పుడు విభజన హామీలకు సంబంధించి పదే పదే అన్ని అంశాలను పూర్తి చేయమని అడిగాం, ఇవాళ బయ్యారం ఒక ఫ్యాక్టరీ దగ్గర నుంచి మిగతా అన్ని నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాటికి సంబంధించినటువంటి విషయం అడిగాం. ఆ తర్వాత ఈ లాస్ట్ 6 ఇయర్స్ లో నీతి ఆయోగ్ రికమెండ్ చేసినటువంటి ఎయిడ్ ఏదైతే రావాల్సి ఉందో అది మిషన్ కాకతీయ అయి ఉండొచ్చు, మిషన్ భగీరథ అయి ఉండొచ్చు, రావాల్సిన అంశాలు రైల్వేకి సంబంధించి అనేక అంశాలు అడిగాం, ఏది కూడా చేయలేదనే విషయాన్ని ప్రజలకు సవివరంగా వాళ్ళ ముందు పెట్టినాం. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేక హోదా అయి ఉండొచ్చు, అన్ని అంశాలు వాళ్ళు పోరాటం చేస్తారు, ఇక్కడ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర నుంచి మిగతా అంశాలు మేము పోరాటం చేస్తాం. మీరు పోరాటం చేయరని కాదు, ప్రత్యేక హోదా గానీ లేదా విభజన హామీల్లో చాలా అంశాలు ఉన్నాయి, దుగ్గరాజపట్నం పోర్టు దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనేక అంశాలు, వాటన్నిటిలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో రియాక్ట్ గాని టీఆర్ఎస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీ మంత్రులు కీలక నేతలు ఇప్పుడు మాత్రమే ఎందుకు అవుతున్నారు అనేది భారతీయ జనతా పార్టీ ప్రశ్న. ఒకటే పాయింట్, ఇవన్నీ స్టేట్ స్పెసిఫిక్ అంశాలు, ఆ రాష్ట్రం సాధించుకోవాల్సిన అంశాలు, కానీ జాతీయ స్థాయిలో డిజిన్వెస్ట్మెంట్ పేరుతోటి జరుగుతున్నటువంటి అమ్మకాల ప్రక్రియ ఏదో ఉందో అది దేశాన్ని నష్టం చేస్తోంది. అదే సమయంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ఇప్పుడు అవసరం లేకుండా అమ్మిస్తున్న విషయాన్ని యు హావ్ టేకెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, అండ్ చాలా మంది
ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా మన దగ్గర ఉన్నారు. వాళ్ళందరి భావోద్వేగాలు ఇవాళ దాంతో ముడిపడి ఉన్నాయి. తెలుగు వాళ్ళలాగా కలిసి బతుకుదామని చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ చెప్తే తప్పేంటండి? అది రాజకీయం ఎట్లవుతుంది? ఇవాళ ఖచ్చితంగా రైల్వేస్ గురించి మాట్లాడుతున్నాం కదా, సాక్షిగా చేసిన ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాం, తెలుగు ప్రజల మనోభావాలను ప్రశ్నిస్తే తప్పేంటి అంటే ఇక్కడ అమరవీరులు సాక్షిగా ఇచ్చిన మాటకు మీరు ఎంతవరకు నిలబెట్టుకున్నారనే ప్రశ్న కూడా వస్తుంది.